తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ జ్యోతి ఆధ్వర్యంలో చింతూరు ఎంపీడీఓ వెంకటరత్నం గారి చేతుల మీదుగా రేకపల్లి ఏఎస్డిఎస్ సంస్థ ద్వారా కోవిడ్ బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు సుమారు 2,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువుల కిట్లను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఇటీవలే మోతుగూడెం ఏపించిన కోలో విధులు నిర్వహిస్తూ కరోనా బారిన పడి మృతి చెందిన పెంటారావు అహ్మద్ భగవతుల కుటుంబాలకు పెద్ద దిక్కును కోల్పోయిన అందుకు గాను వారికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సీత, ఉప సర్పంచ్ మీనా సుజాత, వార్డ్ మెంబర్ మల్లూరి రమాదేవి, ఏఎన్ఎంలు ఉత్తర రంగమ్మ, సచివాలయ సిబ్బంది, పంప్ ఆపరేటర్ రామకృష్ణ, వైఎస్ఆర్ సిపి నాయకులు పార్వతి, శ్రీదేవి, వాలంటీర్లు పాల్గొన్నారు.